జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంగ్లీషు, అసలు వీళ్ళకి ఏం మాట్లాడదగ్గలేదు, ఇసుక ఇంగ్లీషు, హిందీ, తెలుగు, క్రిస్టియన్, ముస్లిము, హిందూ, వెంకటస్వామి, ఏడుకొండలు, అసలు ఇవి తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయటం వాళ్ళ దగ్గర ఏమీ లేవు. నీ కులం ఏంటి, నీ మతం ఏంటి? ఒక ఆయన చెబుతాడు, మేము 151 శాసనసభ్యులు మీటింగ్ పెట్టుకోవాలంట, పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని పిలవాలి ఈయనకి చెప్పాలంట. జగన్ అని పిలవాలా, జగన్ రెడ్డి అని పిలవాలా, జగన్మోహన్ రెడ్డి అని పిలవాలా? నువ్వు కూడా పెట్టుకో, నీ 70 పోయిన అభ్యర్థులు అందరితో మీటింగ్ పెట్టుకుని నిన్నేం, నీ తండ్రి ఒక పేరు పెట్టాడు కళ్యాణ్ బాబు అని, మీ అన్నయ్య పవన్ కళ్యాణ్గా మార్చాడు సినిమాల్లోకి రాగానే, నువ్వు అభిమానులు నిన్ను చూసి ఏం ఇస్తారు, అది పవర్ స్టార్ అని పెట్టారు. నీ యాక్టింగ్ డ్రామా చూసి మా పార్టీ వాళ్ళు పవన్ నాయుడు అని పెట్టారు. నీ దురాభిమానులు ప్యాకేజ్ స్టార్ అని పెట్టారు. నీకు కూడా చాలా పేర్లు ఉన్నాయి కదా, ఈ 70 పోయిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి పిలిచి 175 మందిని కూర్చోబెట్టి చర్చించి ఏమని పెట్టాలి, నీ పేరు ఏది కరెక్ట్గా ఉంటుంది, నువ్వు చేసేటువంటి పనులకి నువ్వు 2 పోటీ చేసి ఓడిపోయినందుకు నీదేది కరెక్ట్గా ఉంటుంది, నువ్వు కూడా ఒక పేరు డిసైడ్ చేసి మాకు పెడితే చెప్తే మేము కూడా ఆ పేరుతోనే పిలుస్తాం. చంద్రబాబు నాయుడు నీ టైం అయిపోయింది, నువ్వు 1000 జన్మలు ఎత్తినా ముఖ్యమంత్రి అవ్వలేవు, ప్రతిపక్ష నాయకుడు అవ్వలేవు. నువ్వు చేసినటువంటి డ్రామాలు చాలు, వంశీ 4 మాటలు మాట్లాడు కానీ 4 పెంచుకోకలను అవటం ఇసుకో ఇసుకో అని, ఇవన్నీ ఎప్పుడు ఎప్పటి నుంచి చూడలా? మేము చాలా పద్ధతిగా మాట్లాడతాం, రాష్ట్రం సుభిక్షం కోరుకునే జనసేన పార్టీ పెట్టిన దయచేసి అది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. చెప్పండి, ఓటమి ఇవ్వగానే అందరూ భయపడి పారిపోతారు, కానీ ఓటమి కొడుకున్న పట్టు పెరుగుద్దు. నాకు నిలబడతాం, ఎందుకు నిలబడతాం? రాజకీయం ఒకరి సొత్తు కాదు, ఒక కుటుంబం సొత్తు కాదు, ఒక కులం సొత్తు అంతకంటే కాదు, మర్చిపోవాలి. కులం కేవలం రాజకీయం ఒక కులానికే, 2 కులాలకే, 3 కులాలకంటే కుదరదు. అన్ని కులాలకి, అన్ని మతాలకి బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము, అందరూ బాగుండాలి. ఈ రోజున రైతాంగంలో దాదాపు 30-70% మంది కౌలు రైతులు, భూమి హక్కు లేదు వాళ్ళకి. వాళ్ళు ఈరోజు నష్టపోతుంటే వాళ్ళని మాట్లాడే వ్యక్తులు లేరు, వాళ్ళ గురించి అడిగే వ్యక్తులు లేరు. గ్రామాల్లో గ్రామ వాలంటీర్లు ఉన్నారు, వారు కౌలు రైతుని ప్రూవ్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు, నానా యాతన పడుతున్నా ఉన్నారు. మరి గ్రామ వాలంటీర్లను బట్టి మీరు చేసిన ప్రయోజనం ఏంటి, మీరు సాధించింది ఏమిటి? ఏదైనా మాట్లాడదామంటే ఒక్కొక్కళ్ళు బూతులు తిడతా ఉంటారు, నన్ను తిడతా ఉంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంట, ఆయన ఏంటి అని పేరు? నానియా. అంటే వైసీపీలో నానీలు ఎక్కువ అమ్మా, ఏదో ఒక నాని శతకు ఏ నానో నాకు అర్థం కావట్లా, గుర్తుకోలేదు. శతకోటి లింగాల్లో బోడి లింగం, అనేక మంది నానీలు, ఇంకో నాని ఎవరైతే మనకేంటి. శతకోటి నానీల్లో ఒక నానైన నానిగారికి మీ సీఎం సాబ్కి చెప్పండి, మీ జగన్ రెడ్డి గారి సీఎం సాబ్కి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి. మీరు రైతుకి వచ్చి వెంటనే 10,000 రూపాయలు విడుదల చేస్తారా? వచ్చే అసెంబ్లీ సమావేశాలలోపు మేము అడిగిన 35,000 రూపాయలు మీరు విడుదల చేస్తారా లేదా? లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 35,000 విడుదల చేయకపోతే మటుకు నేనే దగ్గరుండే అసెంబ్లీని, మా జనసేన, మా కార్యక్రమ అసెంబ్లీని ముట్టడిస్తాం. మీరు కనుక 35,000 రూపాయలు రైతుకి ఇవ్వని పక్షంలో వచ్చే అసెంబ్లీని మీకు సమావేశాలు ఎలా జరుగుతాయో మేము చూస్తాం, అసెంబ్లీని ముట్టడుద్దాం. మీరు ఫోన్లే తగ్గాం, మాట్లాడతాం, తగ్గుంటాం. మీరు నానా బూతులు తిడుతున్నా భరిస్తాం, మాకు ఆ భయాలు లేవు, బాధ్యతగా ఉంటాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రైతు కన్నీరు తుడవండి. ఉదాహరణకి ప్రధానమంత్రి గారే ఉన్నారు, నరేంద్ర మోదీ గారే ఉన్నారు, ఈ రోజున రైతులకి దాదాపు 9 కోట్ల మంది రైతులకి 18,000 కోట్లు ప్రతి రైతులో, ప్రతి రైతు అకౌంట్కి 2,000 రూపాయలు అకౌంట్లో పడిపోయింది కొద్ది ఒక 3 రోజుల క్రితం, 2-3 రోజుల క్రితం. అలాంటిది మీరు ఎంత ఇవ్వబోతున్నారు? కనీసం 15 మంది చచ్చిపోయారు రైతు, 15 మంది రైతులు చచ్చిపోయారు.
కనీసం వాళ్ళకి మీరు ఇచ్చేది 7 లక్షల. ఒకవైపున మీరు వైజాగ్లో ఆ పాలిమర్స్ ఫ్యాక్టరీ యాక్సిడెంట్ జరిగితే 1 కోటి రూపాయలు అనౌన్స్ చేశారు. దానికి కనీసం మీరు ఇంకొంచెం కనీసం అంత తక్కువ ఎందుకు ఇచ్చారు మీరు 7 లక్షలు? ఇంకొంచెం పెద్ద మనసుతో ఇవ్వచ్చు కదా. మీరు మీరు దోచేయడానికి ఇసుకలు ఉన్నాయి, మీరు మీరు దోచేసుకోవడానికి మైనింగ్లు ఉన్నాయి, మీరు అన్ని రకాలుగా దోచేస్తున్నప్పుడు మద్యం మాఫియా మీద మీ డబ్బులు వస్తూ ఉన్నాయి. మేము అడుగుతుంది ఒకటే, 10,000 రూపాయలు ఇవ్వడానికి మీకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు. మన సీఎం సాహెబ్ జగన్ రెడ్డి గారు చెప్పారు మాకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు, మేము మద్యం మీద మద్యం నిషేధిస్తామని చెప్పి ఈ రోజున 17,500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఒక్క సంవత్సరం వదులుకోండి. మీ ఆదాయం మద్యం మీద 17,500 రూపాయలు ఒకసారి వదులుకొని 10,000 రూపాయలు చొప్పున 17 లక్షల ఎకరాలకు నష్టం వచ్చిన రైతుకు మీరు అండగా నిలబడినని చెప్తే కూడా దానికి కూడా స్పందన లేదు. ఎందుకు రోడ్ల మీదకి రావు? ఎందుకు రోడ్లు వస్తామే రోడ్ల మీదకి? అది మీరు రాజకీయం అనుకుంటే రాజకీయమే అనుకోండి, కానీ మేము రాజు రైతుల పక్షాన నిలబడతాం, వాళ్ళ కన్నీళ్ళని తుడుస్తాం, వారి కుటుంబాలకి మేము అండగా ఉంటాం. దయచేసి అది మర్చిపోకండి. మీరు అసెంబ్లీ సమావేశాలు ఇక్కడి నుంచి వైజాగ్లో పెట్టుకుంటే వైజాగ్ వస్తాం, పులివెందులకు పెట్టుకుంటే పులివెందులకు కూడా వస్తాం. మాకు వెనక సంకోచించే వ్యక్తులం కాదు మేము. మీరు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి అసెంబ్లీ సమావేశాలు? వైజాగ్ విజయవాడ పులివెందుల రెడీ, మీరు సై అంటే మేము సయ్యే.